వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5 ఇక ఫైనల్ వీక్ కి ఓటింగ్ చేయడానికి 2 డేస్ లో 1 డే కూడా అయిపోవస్తుంది. కాబట్టి ఇంకా ఓట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయండి. మీరు మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలాగైనా విన్నర్ అవుతారులే అని రిలాక్స్ మాత్రం అవ్వద్దు. తప్పకుండా ఓట్ చేయడమే కాకుండా మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్, కాబట్టి మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఈ రోజు ఈవినింగ్ వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక పర్సంటేజ్ వైజ్ చూస్తే సన్నీ 50%తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే షణ్ముఖ్ 31%తో ఉన్నాడు. షణ్ముఖ్కి ఫస్ట్ 2 డేస్తో పోల్చుకుంటే లాస్ట్ 2 డేస్ కొంచెం ఓటింగ్ గ్రాఫ్ పెరిగినట్టు మనకి తెలుస్తుంది. ఇక శ్రీరామ్ చంద్ర అయితే 13%తో 3rd ప్లేస్లో ఉన్నాడు. శ్రీరామ్ చంద్ర కూడా ఫస్ట్ 2 డేస్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఓటింగ్ గ్రాఫ్ తనైతే పెంచుకున్నాడు. నెక్స్ట్ ప్లేస్ లో మానస్ అంటే 4th ప్లేస్లో 4%తో ఉన్నాడు. మానస్ కి ఓటింగ్ అయితే కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంది, అంటే అటు పెరగను లేదు ఇటు తగ్గను లేదు. ఇక లీస్ట్ లో సిరి 2% ఓటింగ్ తో ఉంది. ఇక అందరికంటే చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది సిరికి, సో తన ఓటింగ్ కూడా కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంది, తనకి గ్రాఫ్ పెరగడం లేదు. ఇక మనం చూసుకుంటే ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి వస్తున్న టాక్ ను బట్టి విన్నర్ రేస్ లో 3 ఉన్నారు, సన్నీ, షణ్ముఖ్, ఇక శ్రీరామ్. ఇక ఈ 3 విన్నర్ ఎవరు అనేది ఇక 2 డేస్లో తెలిసిపోతుంది. ఇక రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇక మీరు ఈ సీజన్ మొత్తం చేసిన ఓటింగ్ కి ఈ 2 రోజులు చేసే ఓటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్, కాబట్టి మీరు తప్పకుండా వేస్ట్ చేయకుండా ఓట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని గెలిపించుకోండి. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోకి లైక్ ఇవ్వకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.